వెల్కమ్ టు ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. నేను లక్ష్మి. దూత్ కా దూత్, పానీ కా పానీ. రాజకీయ దాగుడు మూతలకు తెలంగాణ జన తీర్పు కేల్కతమినిపించింది. వాపు ఎవరిదో, బలం ఎవరిదో తేల్చి చెప్పింది. లెక్క తప్పి కూటమికి ఓటు మిగిలింది. ఇక ఏపీలో త్వరలో ఎలక్షన్ సైరన్ మోగరుంది. నవ్యాంధ్రలో జరిగే ఎన్నికల సంగ్రామం, హోలాంధ్ర తీర్పు ఎటువైపు ఉండబోతుంది? అధికార పార్టీ మళ్లీ అందలమెక్కుతుందా? ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటమవుతుందా? ఏపీకి ప్రత్యేక హోదాపై నాటకాలకు ప్రజా తీర్పు తెరవేయబోతుందా? ఇక ప్రత్యామ్నాయ పవనాలే ప్రభంజనం సృష్టించబోతున్నాయా? పార్టీల అంచనాలేంటి? ప్రజానాడి ఏంటి? గెలుపెవరిది? ఓటమెవరిది? 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలలోని రాజకీయాల అప్డేట్స్ ను మీ ముందుంచడానికి వచ్చింది 99TV పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. పోరాటాలు పౌరుషాలకు ప్రతీకగా నిలిచిన గడ్డ, చరిత్రలో ఎన్నో మరపురాని ఘట్టాలను మిగిల్చుకొని నిలిచిన సంస్థానం, ప్రపంచ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రాంతం, ప్రజాస్వామ్య పాలనలో ఒక నియోజకవర్గంగా మిగిలిపోయింది బొబ్బిలి. ఈ ప్రాంతంలో ఇప్పటికీ రాచరికపు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య పాలన వచ్చాక ఎంతో మంది ఈ నియోజకవర్గం నుండి ఎన్నికవుతూ వచ్చిన రాజవంశీయులు రాజకీయాల్లోకి వచ్చాక ఈ ప్రాంతంలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్దంన్నర కాలంగా రాజవంశస్థులు ఏలుతున్న ఆ నియోజకవర్గంలో రాజకీయాలు ఏ విధంగా మారాయి? నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చెందింది? ప్రజలకు ఎటువంటి మేలు జరిగింది? పార్టీ ఫిరాయింపులతో సుజయ్కృష్ణ ఇమేజ్ పెరిగిందా? వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తారా? సొంత పార్టీలోని నేతలు మంత్రికి సహకరిస్తారా? రంగారావు ఓటమికి వైసీపీ వేస్తున్న ఎత్తులేంటి? ప్రతిపక్షం పన్నాగాలు ఫలిస్తాయా? అసలు బొబ్బిలి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. చరిత్రలో బొబ్బిలి సంస్థానం అనేది ఓ ప్రత్యేక స్థానం. పౌరసానికి ప్రతీకగా బొబ్బిలి సంస్థానాన్ని చెప్పుకుంటారు. తెల్లవాళ్ళకి తలవంచిన ఆత్మగౌరవం ఇక్కడ ప్రజలది. బొబ్బిలి సంస్థానం బొబ్బిలి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగానే ఉంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుజయకృష్ణ రంగారావు ఇక్కడ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉన్నాయి, ఏ పార్టీకి ఇక్కడ ప్రజలు అనుకూలంగా ఉన్నారు, జనసేన, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీల పరిస్థితి ఏంటి, బొబ్బిలి నియోజకవర్గం నుంచి గ్రౌండ్ రిపోర్ట్. కళ్ళు ఎరుపెక్కుతాయి, పౌరుషం కట్టలు తెంచుకుంటుంది. ఇద్దరు రాజుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఒక మహాయుద్ధానికి దారితీసింది. విజయనగర సంస్థానం ప్రభువు విజయరామరాజు, బొబ్బిలి జమీందారు రాజా గోపాలకృష్ణ రంగారావు మధ్య వైరం ఒక చారిత్రక ఘట్టానికి తెరతీసింది. ఫలితంగా వేలాది మంది సైనికులు అమరులయ్యారు. రణరంగంలో రక్తం ఏరులై పారింది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా రాజవంశీయులకు చెందిన వారే ప్రజలను పాలిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బొబ్బిలి, రామచంద్రాపురం, తెర్లాం, బాడంగి మండలాలు ఉన్నాయి. ఇక్కడ రెండు నియోజకవర్గాలకు చెందిన బలమైన రాజకీయ నేతల మధ్య వర్గ పోరాటాలు జరుగుతూనే ఉండటం బొబ్బిలి ప్రత్యేకత. ఓటర్లు 199,153 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 98,717 మంది ఉన్నారు. పురుషుల కన్నా మహిళలు అత్యధికంగా 10,426 మంది ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉండేది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ 7 సార్లు గెలిచింది. టీడీపీకి 2 సార్లు విజయం దక్కింది. గత 3 పర్యాయాలుగా బొబ్బిలిలో సుజయ్ కృష్ణ రంగారావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2 సార్లు కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. సుమారు 2 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరిపోయి మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. దీంతో ఎమ్మెల్యే పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తిని అనుకూలంగా మలుచుకునే పనిలో ప్రతిపక్ష పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు సెంబంగి వెంకట చిన్న అప్పలనాయుడుని వైసీపీలోకి తీసుకురావడం వెనుక పెద్ద స్కెచ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఆయనకే నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు.
దీని వెనుక బొత్స సత్యనారాయణ చక్రం తిప్పారనే ప్రచారం సాగుతోంది. బొబ్బిలి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణకు మంచి పట్టు ఉంది. అంతేకాదు ఆయనకి కార్యకర్తలు అభిమానులు ఉన్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. ఇక 2014 ఎన్నికల్లో సుజయ్ కృష్ణ రంగారావుపై టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు. అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న సుజయ్ కృష్ణ రంగారావు రాకతో తెంటు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనే చెప్పాలి. ఈ నియోజకవర్గంలోని బాడంగి, తెర్లాం మండలాలతో పాటు బొబ్బిలి మున్సిపాలిటీ కూడా గతంలో టీడీపీ బలంగా ఉండేదని, మంత్రి రాకతో ఇప్పుడు పరిస్థితులు మారాయన్న ప్రచారం సాగుతోంది. గతంలో ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు రాకతో టీడీపీ మరింత బలపడుతోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఊహించారు. కానీ బాబు అంచనాలకు తగ్గట్టుగా సుజయ్ కృష్ణ వ్యవహరించలేకపోయారన్న విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సుజయ్ కృష్ణ రంగారావు, తెంటు లక్ష్మునాయుడు మధ్య వర్గపోరు సాగుతుందనే నియోజకవర్గంలో ఒక్కటే ప్రచారం. వీరిద్దరి మధ్య సయోధ్య అంతంత మాత్రంగానే ఉందని, ఎవరి వర్గాన్ని వారు కాపాడుకుంటూ వస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో వీరిద్దరి మధ్య టికెట్ ఫైట్ నెలకొనే పరిస్థితి లేకపోలేదు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆ పాపాన్ని మోస్తున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మరోపక్క జనసేన పార్టీకి యువత, మహిళలు, అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఆ పార్టీ ప్రధాన పార్టీలతో పోటీ చేసేందుకు రెడీ అవుతోంది, స్ట్రాంగ్ క్యాడర్ను రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త మర్రాపు సురేష్ జనసేన పార్టీతో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. బొబ్బిలిలో బలమైన సామాజిక వర్గం కొప్పల వెలమ. మర్రాపు సురేష్ స్థానికుడు కావడం, ఇక్కడ బలమైన సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆయనపై కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహన్ రావు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈయన జిల్లా అధ్యక్షుడిగా ఉండి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. ఈ తరుణంలో మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు వచ్చే ఎన్నికల్లో బహుముఖ పోటీని ఎదుర్కొనక తప్పదు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే, మంత్రి సోదరుడు బేబీ నాయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయనగరం ఎంపీ సెగ్మెంట్ నుంచి అశోక్ గజపతిరాజుపై పోటీ చేసి ఓడిపోయారు. మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఇద్దరు నేతలు పచ్చ పార్టీలో ఉన్నారు. దీంతో బేబీ నాయన రాజకీయ భవిష్యత్ ఏంటన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు సీటు సాధించుకుంటారు, ఎవరు ఏ పార్టీలో ఉంటారో అన్నది ప్రస్తుతానికి గందరగోళంగానే ఉందని చెప్పాలి. సొమ్మొక్కడిది సోకొక్కడిది అంటే ఇదేనేమో. బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు చాణక్య నీతి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అభివృద్ధి కోసమే అధికార పార్టీలోకి వెళ్తున్నారని చెప్పి మంత్రి అయ్యాక మాయమైపోయారని ఆరోపిస్తున్నారు ప్రజలు. సమస్యలను పట్టించుకోకుండా చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారని విమర్శిస్తున్నారు. పరిశ్రమలు మూతపడుతున్నా చీము కుట్టినట్లుగా లేదని, కార్మికుల కళ్ల నుండి నీరు కాదు రక్తం కారుతున్నా కనికరం లేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఈయనే అంటున్నారు విపక్ష నేతలు. ఎవరెన్ని చెప్పినా ఆయనకు వినపడవు, కనపడవు అన్న విధంగా సుజయ్ వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సుజయ్పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ నుంచి గెలిచి కేవలం పదవీకాంక్షతోనే సైకిల్ ఎక్కారని ఆరోపిస్తున్నారు. మంత్రి అయినా నియోజకవర్గ అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలో ఉందని, ప్రజలకు అందుబాటులో ఉండరని ఇక్కడి వారి ప్రధాన ఆరోపణ. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికీ రోడ్ల విస్తరణ పనులు నత్తనడకనే సాగుతున్నాయి. సుజయ్ మంత్రి పదవి చేపట్టాక ఖచ్చితంగా రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరుగుతాయని ప్రజలు భావించారు. వారు అనుకున్న విధంగా ఏమీ జరగడం లేదని విమర్శలు చేస్తున్నారు స్థానికులు. 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన సుజయ్ సాగునీటి ప్రాజెక్టుల పనులను పూర్తి చేయలేకపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక బొబ్బిలి పారిశ్రామిక వాడలో కనీసం అభివృద్ధికి నోచుకోలేదు. సుజయ్ మంత్రి అయిన తరువాత ఏ కొత్త పరిశ్రమ రాలేదంటున్నారు స్థానికులు. దీంతో మంత్రి సుజయ్పై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బొబ్బిలిలో ఉన్న 4 జూట్ మిల్లులు మూతపడడంతో వేలాది మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పరిశ్రమలను తెరిపించడంలో సుజయ్ పూర్తిగా విఫలమయ్యారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కనీసం మిల్లును తెరిపించడానికి మంత్రి ప్రయత్నం చేయలేదన్నది కార్మిక సంఘాల ఆరోపణ. వాస్తవానికి సుజయ్ చెప్పిన ఏ మాట నెరవేరలేదన్నదే ప్రజలు చెబుతున్న మాట.
విషయంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వైసీపీ నుంచి గెలిచిన ఆయన మారిన రాజకీయ పరిణామాలతో సుజయ్ టీడీపీ తీర్థం పుచ్చుకుని మంత్రి అయ్యారు. దీంతో సైకిల్ పార్టీకి చెందిన కార్యకర్తలతో పాటు తనను నమ్మి వచ్చిన వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి, కానీ అందుకు విరుద్ధంగా మంత్రి వ్యవహార శైలి ఉందని చెబుతున్నారు పలువురు స్థానికులు. పేదల కోసం ప్రభుత్వ పథకాలు ఉన్నా అర్హులకు అందజేయడంలో వైఫల్యం చెందారని గుర్రుగా ఉన్నారు టీడీపీ కార్యకర్తలు. ఇలా అన్ని వర్గాల్లో మంత్రి అసంతృప్తిని మూటగట్టుకున్నారు. మరోవైపు సుజయ్ మంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారన్నది ఇక్కడ ప్రజల అభిప్రాయం. ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉండే సుజయ్ మంత్రి అయ్యాక చుట్టపు చూపుగా అప్పుడప్పుడు ప్రజలకు మొహం చూపిస్తున్నారని అంటున్నారు. ఎమ్మెల్యేపై పెరుగుతున్న అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు పావులు కదుపుతోంది ప్రధాన ప్రతిపక్షం వైసీపీ. సుజయ్ సైకిల్ ఎక్కడంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునే పనిలో పడింది. సుజయ్ కృష్ణ వల్ల పార్టీకి తీవ్ర నష్టం వచ్చిందని మొదట్లో భావించిన పార్టీ నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను కనిపెట్టింది. ఇందులో భాగంగా బొబ్బిలిలో బలమైన నేత శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడుని పార్టీలోకి జాయిన్ చేయించడంలో బొత్స కీలక పాత్ర పోషించారు. శంబంగి వైసీపీలోకి జాయిన్ కావడంతో ఆ పార్టీకి సామాజిక పరంగా రాజకీయ పరంగా బలం చేకూరిందని చెప్పాలి. దీనికి తోడు సుజయ్ కృష్ణ రంగారావు పార్టీ మార్పుతో నిరాశ నిస్పృహతో ఉన్న నియోజకవర్గ ప్రజలు కూడా ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారని అంతా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్న శంబంగి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను వైసీపీ అభ్యర్థిగా అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మంత్రిపై ఉన్న అసంతృప్తిని అనుకూలంగా మార్చుకునే పనిలో ప్రజలతో మమేకమవుతున్నారు. ఇటీవల జగన్ పాదయాత్ర సమయంలో బొబ్బిలి నియోజకవర్గంలో ప్రజల ఆదరణ కూడా ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఆ పార్టీ నేతల అభిప్రాయం ప్రకారం బొబ్బిలిలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బొబ్బిలి సంస్థానం వారసులను ఓడించాలన్నదే ప్రస్తుతం వారి ముందున్న లక్ష్యంగా పార్టీ కేడర్ పనిచేస్తుందట. ప్రస్తుతానికి ఫ్యాన్ పార్టీలో సీట్ల కోసం పోటీ లేదని చెప్పొచ్చు. గత కొంతకాలం క్రితం ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్న ప్రముఖ వైద్యులు పోల అజయ్ ఇటీవల కాలంలో పెద్దగా కనిపించడం లేదు. శంబంగి చేరికతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో శంబంగి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టేనని పార్టీ నాయకులు అంటున్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని తనకి అదే అనుకూలిస్తుందని ఆయన భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి బొబ్బులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 100కి 100 రూపాయలు ప్రజానీకం అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక అభిలాషతో ఉన్నారు. అందులో ఒక భాగంగానే బొబ్బుల్లో కూడా వైసీపీ అభ్యర్థి అంటే నేను విజయానికి తప్పనిసరిగా విజయం సాధిస్తానటువంటి నమ్మకం నాకుంది. ఈ నియోజకవర్గంలో సామాజిక పరంగా చూసుకుంటే కొప్పల విరమ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. తరువాత స్థానంలో తూర్పు కాపు ఓటర్లు ఉన్నారు. వీరితో పాటు ఎస్సీ తెలగ ఇతర బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. అందుకే కొప్పల వెలమ నుంచి అన్ని పార్టీల తరపున అభ్యర్థులు ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గెలుపు ఓటములకు అన్ని వర్గాల ఓట్లపై అభ్యర్థులు ప్రాముఖ్యత ఇచ్చినప్పటికీ ఎక్కువ శాతం కొప్పల వెలమ ఓట్లపై ఆధారపడుతుంటారు. ఇక రెండో స్థానంలో ఉన్న తూర్పు కాపు ఓట్ల చుట్టూ ఈ నియోజకవర్గంలో రాజకీయాలు తిరుగుతుంటాయి. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం రాష్ట్ర విభజనతో కేడర్ మొత్తం దూరమైంది. కలిసి వచ్చే పార్టీల కోసం ఎదురు చూస్తోంది. ఇక స్థానికులు వీరిని కలుపుకుపోతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ నాయకులు అన్ని తానే నడిపిస్తారని అనుకున్నారు ప్రజలంతా. అధికారం ఉంటే అందరి బతుకులు మారుతాయని భావించారు. సమస్యలు స్పీడ్గా పరిష్కారం అవుతాయని ఆశించారు. అందలమెక్కిన తరువాత ఆయన అందరినీ మర్చిపోయారు. ఎప్పుడు వస్తున్నారో ఎక్కడ ఉంటున్నారో ఎవ్వరికీ తెలియదు. ఇంతలో ఎంత మార్పు? ఎవరైనా ఎక్కడుంటారు? ఆయనేనండి మైనింగ్ మినిస్టర్ సుజయ్ కృష్ణ రంగారావు. ఆయన అందరికీ తెలిసిన వారే, కానీ అధికారం అనే ముసుగులో మాత్రం ఇప్పుడు ఆయనకి ఎవ్వరూ కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు ప్రజలు. సుజయ్ మైనింగ్ మినిస్టర్ కావడంతో ప్రజలు ఆయన నుంచి ఎంతో ఆశించారు. బొబ్బిలిలో అభివృద్ధి పరుగులు పెడుతుందని భావించారు.
కానీ అందుకు ఆయన విరుద్ధంగా వ్యవహరించడంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. బొబ్బిలి మున్సిపాలిటీతో పాటు పలు మండలాల్లో ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నా పనులు ఎక్కడికక్కడ వేసిన గొంగలిగానే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా తాగునీటి సమస్య ఇక్కడ ప్రజలను వేధిస్తోంది. ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన నీటి పథకాలే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. రోడ్ల విస్తరణ జరిగి ఎంతో కాలమైందని, ఇటీవల కొన్ని ప్రధాన రహదారులు విస్తరణ చేసి మిగతా ప్రాంతాన్ని విస్మరించారని స్థానికులు, ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సూర్యకృష్ణ రంగారావు గారు ఈరోజు వైఎస్ఆర్సిపి నుంచి గెలిచిన తర్వాత ఆయన కేవలం అభివృద్ధి కోసం బొబ్బిలిని అభివృద్ధి చేయడానికి పార్టీ మారుతున్నానని ఎజెండా తెలియజేసి, మరి పార్టీ మారిన తర్వాత మంత్రి పదవి వచ్చిన తర్వాత అభివృద్ధి అయితే బొబ్బిల్లో కుంటుపడిందని మీరే చూడొచ్చు. మరి బొబ్బిల్లో ఎవరిని అడిగినా అభివృద్ధి ఎక్కడ అనేది శూన్యంగా ఉంది. బొబ్బిలి పట్టణంలో జనాభా పెరుగుతున్నా రోడ్ల విస్తరణ పనులు జరగలేదు. దీంతో ఇరుకు రోడ్లలో ప్రయాణం నరకంగా ఉందంటున్నారు స్థానికులు. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. పట్టణంలో మహిళలపై జరుగుతున్న దాడులు పెరిగిపోతున్నాయని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజవంశీయుల విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వ విద్యా సంస్థల ఏర్పాటుకు పాలకులు ముందుకు రావడం లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈరోజు మా స్థానికంగా ఉన్న 15 ఏళ్ళు అవుతుంది ఎమ్మెల్యేగా ఉన్నారు, దాంతోపాటు 3 ఏళ్ళు అవుతుంది మినిస్టర్గా సుజయకృష్ణ రంగారావు గారు ఉన్నారు. ఈరోజు వరకు కూడా బొబ్బిల్లో మమ అని ఒక్క ఇంటర్మీడియట్ కళాశాల కానీ డిగ్రీ కళాశాల కానీ ఏమీ లేకపోవడం చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి ఈరోజు భావిస్తూ ఉన్నాం. వాళ్ళు సంస్థానం తరఫున నడుస్తున్న ఆర్ఎస్కేఆర్కే రంగారావు కళాశాల పేరు మీద ఫీజుల దోపిడీ జరుగుతూ ఉంది. ఆ కాలేజీలు ఉండడం బట్టి ఈరోజు బొబ్బిలికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కానీ లేదంటే ఇంటర్మీడియట్ కళాశాల కానీ తేకపోవడానికి కారణం ఒక రాజా కాలేజీలు ఇటువంటివి ఉండడం బట్టి. వెంగళరాయ సాగర్ నుంచి సాగునీరు అందించడంలోను, తోటపల్లి కుడి ప్రధాన కాలువ నుంచి ఎత్తుపోతల పథకం ద్వారా సాగునీరు అందించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పారాది దగ్గర ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ వంతెనపై ప్రస్తుతం 2-3 వాహనాలు ఒకేసారి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడ వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వెంగళరాయ సాగర్ 24,700 ఎకరాలు సాగునీరు ఇవ్వాల్సిన పరిస్థితి, కానీ సగనీరు సగం ఆయి కొట్టుకుని నీరు అందలేదు. కనీసం 1 కిలోమీటర్ రోడ్డు కూడా చేసుకోలేదు. దద్దమ్మ నీళ్ళు అసబద్ధలు. ఇంకా మరి రోడ్లు ఉన్నాయి, ఇంకా 2 రోడ్లు, మెయిన్ రోడ్డు ఉంది, కాలేజీ రోడ్డు ఉంది, ఇంకెప్పుడు చేస్తారు? వీళ్ళు చెయ్యలేరు, వీళ్ళు చేత. నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో మురుగునీరు రోడ్లపై పారుతుండటంతో ప్రజలు నడవలేని పరిస్థితి నెలకొంది. అపరిశుభ్రత కారణంగా పలు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలి ప్రాణాల మీదకు వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్సీఎస్ షుగర్స్ పరిశ్రమ యాజమాన్యం రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, సమస్య పరిష్కారంలో స్థానిక నేతలు సరైన చొరవ చూపటం లేదని చెరుకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో గ్రోత్ సెంటర్ ఏర్పాటు చేసి పరిశ్రమలు అధిక సంఖ్యలో స్థాపిస్తారని ఎదురుచూసిన స్థానిక యువతకు, కార్మికులకు నిరాశే మిగిలింది. మాకు ఎమ్మెల్యే గారు వైసీపీలో ఉన్నప్పుడు అధికారం లేదు, అభివృద్ధి చేయలేదన్నారు. తర్వాత టీడీపీకి జంప్ అయిన తర్వాత ప్రభుత్వం ఉన్నా సరే ఏం అభివృద్ధి చేయట్లేదు. గ్రోత్ సెంటరు 1,000 ఎకరాలు అలా ఖాళీ స్థలాలుగా ఉండిపోయాయి, కానీ ఏం ఉద్యోగాలు ఏం లేవు. నిరుద్యోగస్తులు అలాగే ఉన్నారు. డిగ్రీ కాలేజ్ కనీసం బొబ్బుల్లో డిగ్రీ కాలేజీ కూడా లేదు. కనీసం డిగ్రీ కాలేజీని కూడా కల్పించకపోవడం మినిస్టర్గా ఆయన చేసుకున్న దౌర్భాగ్యం. గతంలో ఇక్కడ ప్రధాన పంటగా ఉన్న జనపనార పరిశ్రమ ఇప్పుడు కనుమరుగైంది. నియోజకవర్గంలోని 3 జూట్ మిల్లులు మూతపడి వేలాది మంది కార్మికులు కుటుంబాలతో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం కూడా అంతంత మాత్రంగా ఉండడంతో వృద్ధులను గ్రామాల్లో వదిలిపెట్టి పెద్దలు కూలీ పనుల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. అభివృద్ధి అయితే ఆయన వచ్చిన తర్వాత ఆయన సొంత ఆస్తుల మీద దృష్టి పెట్టుకున్నారు తప్పించి. ప్రజల మీద అయితే దృష్టి మటుకు లేదు, అభివృద్ధి మీద అయితే దృష్టి లేదు. ఎందుకంటే ఎన్నో పరిశ్రమలు మూతబడిపోయినాయి. గ్రోత్ సెంటర్ 1,100 ఎకరాలు 1,000 ఎకరాల దగ్గర చిల్లర, ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నవి కూడా ఉన్నాయి. కార్మికులు రోడ్డు మీద పడిపోయారు ఈరోజు.
ఈ రోజు వరకు తెరిపించవలసిన బాధ్యత ఒక ఎమ్మెల్యే కాన్షియస్ మినిస్టర్ అయ్యారు కూడాను తెరిపించలేకపోయారు. నెక్స్ట్ రోడ్లు కూడాను గత ఆ పాలకవర్గం 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే, అది మెయిన్ మార్కెట్ శాంక్షన్ చేస్తే డివైడ్ చేసి ఈ రోడ్డుకి ఇచ్చుకున్నారు, కానీ ఇది కూడా పని జరగలేదు. బొబ్బిలిలో జనసేన బలం క్రమంగా పెరుగుతోంది. యువత మహిళలు ఆ పార్టీకి అండగా ఉన్నారు. సుజయ్ మంత్రి అయ్యాక నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం మానేశారని ఆరోపిస్తున్నారు జన సైనికులు. వచ్చే ఎన్నికల్లో పవన్ ప్రభంజనం ఈ నియోజకవర్గం నుంచే స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. మా జనసేన పార్టీ తప్పకుండా గెలుస్తుంది, విజయం పొందుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ సున్నా అయిపోయినట్లే. ఎందుకు సున్నా అయిపోయిందంటే మంత్రి గారు వచ్చిన తర్వాత కూడా మంత్రి పదవి పొందినప్పుడు కూడా ఆయన ఒక్క కార్యక్రమం అందలేదు. పలానా కార్యక్రమం చేశారని గుండె మీద చెప్పమండి, ఆయన చెప్పడానికి ఏమాత్రం కూడా లేదు. పక్కా మేము గెలుస్తాము, పక్కా విజయం మాదే. ఇంకా రెండో మీరు ఆలోచించకండి, మహిళలు యూత్ మా వైపు ఉన్నారు, వాళ్ళు తప్పకుండా మమ్మల్ని గద్దెక్కించిన వరకు ఊరుకోరు. బొబ్బిలి నియోజకవర్గంలో మరోసారి గెలిచి సత్తా చూపిస్తానంటున్నారు మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తనను ప్రజలు విశ్వసిస్తున్నారని అంటున్నారు. మూడు సార్లు గెలిచినప్పటికీ కూడా ఈసారి జరిగినంత అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం కింద జరగలేదండి. సో అత్యంత తృప్తికరంగా ఉంది. ఆ విధంగా ప్రజలు మేలు జరిగింది, అదేవిధంగా ప్రాంతం అభివృద్ధి చెందిందనే తృప్తి ఉంది. తప్పనిసరిగా ఆ ప్రకారంగా ఈరోజు ప్రజలు కూడా ఈ ప్రభుత్వం మీద, ఈ తెలుగుదేశం పార్టీ మీద అంత విశ్వాసంతో ఉన్నారండి. ఖచ్చితంగా అండి, ఇంత అభివృద్ధి ఎప్పుడూ జరగలేదు. ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2019లో గెలిస్తేనే ఈరోజు ఏదైతే ఒక విశేషమైన అభివృద్ధి జరిగిందో అదంతా కూడా మళ్ళీ ప్రారంభం చేశారో అదంతా కూడా పూర్తి అయ్యే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాకపోతే ఈ రాజధాని కానీ లేకపోతే పోలవరం కానీ ఇవన్నీ కూడా ఆగిపోతాయని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారినే ముఖ్యమంత్రి చేస్తారు ప్రజలు. ఈసారి జరిగిన అభివృద్ధి ఎప్పుడూ జరగలేదంటున్నారు మైనింగ్ మినిస్టర్. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. అనేక పరిశ్రమలు బొబ్బిలికి వచ్చాయని చెబుతున్నారు. దాదాపు 50 ఫ్యాక్టరీలు ఈ నియోజకవర్గానికి వచ్చాయని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏమైనా విభేదాలు ఉంటే సర్దుకుపోతాయంటున్నారు. 2019లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు సుజయ్. బొబ్బిలి నియోజకవర్గంలో రాజవంశానికి చెందిన ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోని కొత్త గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి. ఇదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలు పుంజుకుంటున్నాయి. దీంతో ఇక్కడ బొబ్బిలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019 ఎన్నికల్లో ఓటర్లు రాజవంశానికి చెందిన వారికి అవకాశం కల్పిస్తారా లేదా కొత్త మొహాలకి అవకాశం కల్పిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ ప్రకాష్తో అమ్మ, 99TV బొబ్బిలి నియోజకవర్గం నుండి. ఒకవైపు సమస్యలు, మరొక వైపు అనిశ్చిత రాజకీయాలు బొబ్బిలి నియోజకవర్గ ప్రజలను గందరగోళానికి, అయోమయానికి గురి చేస్తున్నాయి. అభివృద్ధిని కాంక్షించి టీడీపీలో చేరి మంత్రిగా ఉన్న సుజయ్ కృష్ణ రంగారావు ఆ దిశగా దృష్టి సారించలేదని, మంత్రిగా కంటే ఎమ్మెల్యేగా ఉంటేనే సుజయ్ కృష్ణకు ప్రజల్లో మరింత అభిమానం ఉండేదన్న అభిప్రాయం ఈ ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇక గతం నుండి కూడా టీడీపీలో ఉన్న నాయకులు మాత్రం తాము చేసిన అభివృద్ధిని చెప్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పనులు, ప్రజల సమస్యలు పరిష్కరించామని చెప్తున్న అధికార పార్టీ ప్రచారాన్ని విపక్ష నేతలు తప్పుపడుతున్నారు. ప్రజల్లో ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇక టీడీపీలో వర్గపోరు ఎలాగూ ఉండనే ఉంది. ఇక జనసేన, బీజేపీ ఈసారి బరిలో నిలిచే అవకాశం ఉండడంతో వీరి పోటీ ఏ పార్టీకి నష్టం కలిగించనుంది, ఎవరికి కలిసి వస్తుందన్న దానిపై ప్రస్తుతం ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి? వరుసగా బొబ్బిలి సంస్థాని దిశలను గెలిపిస్తున్నటువంటి బొబ్బిలి ఓటర్లు ఈసారి ఎటువంటి తీర్పు ఇవ్వనున్నారో, ప్రజల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఎంతవరకు ప్రతిపక్షానికి కలిసి వస్తుందో వేచి చూడాలి. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో అందరి దృష్టి బొబ్బిలి నియోజకవర్గంపై ఉండే అవకాశం ఉంది. ఇది రోజు ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99TV. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.